ఉప్పల్ నడిబడ్డున రూపాయలు 400 కోట్ల భూ స్కామ్. సీఎం గారు ఈ భూ స్కామ్ పై దృష్టి సారించండి. 7 ఎకరాలు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమిని కోట్ల రూపాయలు లీజు తీసుకున్న వైనం. కొందరు జిహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్. ఎంగిలి మెతుకులకు ఆశపడి నివేదికలు తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకుని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డిఐ సత్యమ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేర్ వెంకటేష్. రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం. గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకుని కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులకు సంప్రదించవచ్చు. అర్థమైంది కదా? సో మొత్తానికి అయితే 400 కోట్ల విలువైనటువంటి భూమిని ఏ విధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏ విధంగా లీజుకిచ్చారో ఒకసారి చూడండి. యా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికి కనరాకపోవడం విడ్డూరం. ఏళ్లుగా భూమిని కబ్జా చేసి లీజుకిచ్చుకొని కోట్లు కోట్లకు పడగలిస్తున్నా పట్టించుకొని వైనం. మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొలగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వివరించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. రాజకీయ డబ్బు పలుకుబడి ఉన్న వద్ద నుంచి మామూలు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వసాధారణం. నాది కాదు, నాకేం పట్టింది అన్నట్టుగా జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు వివరించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలోని ఉప్పల్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్ కల్సా గ్రామంలో 7 ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లు అందరూ ఫుల్ సపోర్ట్ అంట. బాబా చేయడం వెనుక ఆంతరేమిటో అర్థం కావడం లేదు. సుమారు 400 కోట్ల విలువైన సర్కారు భూమిని కాపాడలేనటువంటి దయనీయ దుస్థితితో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కర వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వివరాలకు వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ కల్సా గ్రామంలోని సర్వే నెంబర్ 581/1లో 217 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో 7 ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి 22 కుటుంబ సభ్యుల పేరు మీద కబ్జా చేసిన రోహిత్ సదరు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకిచ్చుకొని కోర్టు వెనకేసుకున్నాడు. ఉప్పల్ కల్సాలో సర్వే నెంబర్ 584లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 581లోని 28 గుంటల ప్రభుత్వ భూమిలో రోహిత్ రెడ్డి అనే వ్యక్తి 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించాలని ఈ నెల 21వ తేదీన ఆదాబ్లో కథనం ప్రదర్శించడం జరిగింది. ఉప్పల్ కల్సాలో భూమిలో నిర్మాణానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ జాగాలో 7 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు. ఇందుకు కొందరు అధికారులు పరోక్షంగా సహకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఏడీ శ్రీనివాస్, కీసర డిఐ సత్యమ్మ, ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేర్ వెంకటేష్ లంచాలు తీసుకొని సహకరించినట్టు తెలుస్తుంది. కబ్జా చేసిన రోహిత్ రెడ్డికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికారులు వంతపడారు. ఇందులో భాగంగా సర్వే రిపోర్టులో రకరకాలుగా సమాధానాలు చెబుతుండడం ఆశ్చర్యం. వాస్తవానికి సర్వే నెంబర్ 584లోని భూమి రోహిత్ రెడ్డిది. పక్కనే ఉన్న సర్వే నెంబర్ 881/1 ప్రభుత్వ భూమిలో ఉన్న 7 ఎకరాల భూమిని 22 మంది ఎంక్రోచ్మెంట్ చేయడం గమనార్హం. ఈ విషయంపై కొందరు స్థానికులు జిహెచ్ఎంసీ కమిషనర్కు రోహిత్ రెడ్డి సక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న నిర్మాణంపై ఫిర్యాదు చేయగా జిహెచ్ఎంసీ కమిషనర్ అట్టి ఫిర్యాదుపై స్పందించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు అమయ్ కుమార్ సమగ్రంగా విచారించి వాస్తవాలతో కూడిన నివేదికలు కోరడం జరిగింది. అప్పటి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డైరెక్టర్ రామచంద్ర ఇట్టి విషయంపై సమగ్రంగా సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా కోరడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏడీ రామచంద్ర క్షేత్రస్థాయిలో సర్వే చేసి రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం సర్వే నెంబర్ 581/1లో రావడం జరుగుతుందని స్పష్టమైన నివేదికను జిల్లా కలెక్టర్కు మరియు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ నవీన్ మిట్టల్కు సమర్పించారు. ఏడీ రామచంద్ర ఇచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ పంపించడం జరిగింది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు అట్టి నిర్మాణ అనుమతులు రద్దు చేయకపోవడం శోచనీయం. సో 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానిలో ఇట్లాంటి అధికారులు ఉండడం, అసలు వీళ్ళపైన జిహెచ్ఎంసీ కమిషనరు, కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అసలు అధికారుల వల్లనే కదా ఇవన్నీ జరిగేటి. అధికారుల వల్ల జరగకపోతే ఏం జరుగుతాయి? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. దీనిపైన ఒక మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కావాలి ఖచ్చితంగా, అయితే బాగుంటుంది. లేకపోతే ఈ విధంగానే అన్నీ చేస్తూనే ఉంటారు. ఉప్పల్ నడిబడ్డున రూపాయలు 400 కోట్ల భూ స్కామ్. సీఎం గారు ఈ భూ స్కామ్ పై దృష్టి సారించండి. 7 ఎకరాలు కబ్జా చేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమిని కోట్ల రూపాయలు లీజు తీసుకున్న వైనం. కొందరు జిహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్. ఎంగిలి మెతుకులకు ఆశపడి నివేదికలు తారుమారు చేసిన అధికారులు లంచాలు తీసుకుని సహకరించిన ఏడీ శ్రీనివాస్, డిఐ సత్యమ, ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేర్ వెంకటేష్. రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్ ఆగ్రహం. గతంలో ఫిర్యాదు చేసిన పట్టించుకొని కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరికైనా తప్పుడు రిపోర్టులు కావాలంటే ఈ అధికారులకు సంప్రదించవచ్చు. అర్థమైంది కదా? సో మొత్తానికైతే 400 కోట్ల విలువైనటువంటి భూమిని ఏ విధంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏ విధంగా లీజుకిచ్చారో ఒకసారి చూడండి. యా
ప్రభుత్వ భూములను కబ్జా చేసి దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్న ఆఫీసర్లు ఎవరికి కనరాకపోవడం విడ్డూరం. ఏళ్లుగా భూమిని కబ్జా చేసి లీజుకి ఇచ్చుకొని కోట్లు కోట్లకు పడగలిస్తున్న పట్టించుకొని వైనం. మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు, జోనల్ ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు తెలిసి కూడా ప్రభుత్వ భూములను కొందరు కొలగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనీసం పట్టింపు లేకుండా వివరించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. రాజకీయ డబ్బు పలుకుబడి ఉన్న వద్ద నుంచి మామూలు తీసుకొని ఇట్టే పనిచేసి పెట్టడం సర్వసాధారణం. నాది కాదు, నాకేం పట్టింది అన్నట్టుగా జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు వివరించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నగరంలోని ఉప్పల్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఉప్పల్ కల్సా గ్రామంలో 7 ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి కబ్జా చేస్తే ఆఫీసర్లు అందరూ ఫుల్ సపోర్ట్ అంట. బాబా చేయడం వెనుక ఆంతరేమిటో అర్థం కావడం లేదు. సుమారు 400 కోట్ల విలువైన సర్కారు భూమిని కాపాడలేనటువంటి దయనీయ దుస్థితితో ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉందంటే ముక్కర వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వివరాలకు వెళ్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ కల్సా గ్రామంలోని సర్వే నెంబర్ 581/1లో 217 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇందులో 7 ఎకరాల భూమిని రోహిత్ రెడ్డి 22 కుటుంబ సభ్యుల పేరు మీద కబ్జా చేసిన రోహిత్ సదరు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చుకొని కోర్టు వెనకేసుకున్నాడు. ఉప్పల్ కల్సాలో సర్వే నెంబర్ 584లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతులు తీసుకొని సర్వే నెంబర్ 581లోని 28 గుంటల ప్రభుత్వ భూమిలో రోహిత్ రెడ్డి అనే వ్యక్తి 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించాలని ఈ నెల 21వ తేదీన ఆదాబ్లో కథనం ప్రదర్శించడం జరిగింది. ఉప్పల్ కల్సాలో భూమిలో నిర్మాణానికి అనుమతులు తీసుకొని ప్రభుత్వ జాగాలో 7 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ప్రభుత్వ అధికారులు ప్రేక్షక పాత్ర వహించిన సిగ్గుచేటు. ఇందుకు కొందరు అధికారులు పరోక్షంగా సహకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఏడీ శ్రీనివాస్, కీసర డిఐ సత్యమ్మ, ఉప్పల్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్, సర్వేయర్ వెంకటేష్ లంచాలు తీసుకొని సహకరించినట్టు తెలుస్తుంది. కబ్జా చేసిన రోహిత్ రెడ్డికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికారులు వంతపడారు. ఇందులో భాగంగా సర్వే రిపోర్టులో రకరకాలుగా సమాధానాలు చెబుతుండడం ఆశ్చర్యం. వాస్తవానికి సర్వే నెంబర్ 584లోని భూమి రోహిత్ రెడ్డిది, పక్కనే ఉన్న సర్వే నెంబర్ 881/1 ప్రభుత్వ భూమిలో ఉన్న 7 ఎకరాల భూమిని 22 మంది ఎంక్రోచ్మెంట్ చేయడం గమనార్హం. ఈ విషయంపై కొందరు స్థానికులు జిహెచ్ఎంసీ కమిషనర్కు రోహిత్ రెడ్డి సక్రమంగా ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న నిర్మాణంపై ఫిర్యాదు చేయగా జిహెచ్ఎంసీ కమిషనర్ అట్టి ఫిర్యాదుపై స్పందించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు అమయ్ కుమార్ సమగ్రంగా విచారించి వాస్తవాలతో కూడిన నివేదికలు కోరడం జరిగింది. అప్పటి కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డైరెక్టర్ రామచంద్ర ఇట్టి విషయంపై సమగ్రంగా సర్వే చేసి నివేదిక సమర్పించాల్సిందిగా కోరడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏడి రామచంద్ర క్షేత్రస్థాయిలో సర్వే చేసి రోహిత్ రెడ్డి నిర్మిస్తున్న నిర్మాణం సర్వే నెంబర్ 581/1లో రావడం జరుగుతుందని స్పష్టమైన నివేదికను జిల్లా కలెక్టర్కు మరియు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ నవీన్ మిట్టల్కు సమర్పించారు. ఏడి రామచంద్ర ఇచ్చిన నివేదికను జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్ పంపించడం జరిగింది. కానీ జిహెచ్ఎంసీ అధికారులు అట్టి నిర్మాణ అనుమతులు రద్దు చేయకపోవడం శోచనీయం. సో 400 కోట్ల రూపాయల సంబంధించినటువంటి దానిలో ఇట్లాంటి అధికారులు ఉండడం, అసలు వీళ్ళపైన జిహెచ్ఎంసీ కమిషనరు, కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అసలు అధికారుల వల్లనే కదా ఇవన్నీ జరిగేటి. అధికారుల వల్ల జరగకపోతే ఏం జరుగుతాయి? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. దీనిపైన ఒక మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కమిటీ కావాలి ఖచ్చితంగా, అయితే బాగుంటుంది. లేకపోతే ఈ విధంగానే అన్నీ చేస్తూనే ఉంటారు.